దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడగు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా ప్రభు కృపలో బాగుండాలని మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు చేయుచున్నటువంటి ప్రార్థనలను బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు మహాకృపను బట్టి ప్రియులారా, గడిచిన దినమందు మనం అన్ ఓపెన్ డోర్ ఫర్ 2023 2023 ఈ సంవత్సరం మందు తీయబడిన తలుపు లేదా తెరువబడిన ద్వారము అనేటువంటి అంశాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. చూడండి, కంటిన్యూషన్ చేద్దాం. మూల వాక్యంగా ప్రకటన గ్రంథం 3:7 నుండి 13 వరకు చదువుదాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి నాతో పాటుగా. ప్రకటన గ్రంథం 3:7 నుండి 13 వరకు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును నైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దాని ఎవ్వడును వేయనేరడు. యూదులు కాగయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్దు నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును నా వాణి మీద రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన దేవ, మహిమోన్నతుడువైన తండ్రి, చదువుబడిన జీవం కలిగిన ఈ మాటల ద్వారా నాతో ప్రియులైన మీ బిడ్డలతో మాట్లాడండి, మహిమను మీరు పొందండి. మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినమందు మనం నేర్చుకున్నాం తెరవబడిన ద్వారం లేదా తీయబడిన తలుపులు అనే ఈ అంశమందు. దేవుడు ఈ నూతన సంవత్సరం మందు నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఒక నూతనమైనటువంటి ద్వారాన్ని తెరిచి ఉన్నాడు. దాన్ని ఎవ్వడు కూడా మూయలేడు. ఏమిటై ఆ ద్వారము అంటే ఆత్మను రక్షించేటువంటి ద్వారము. ఎ డోర్ ఆఫ్ సోల్ విన్నింగ్ అండ్ సర్వీస్. ఆత్మను రక్షించి ఆయనకు ఆరాధన చేసేటువంటి ఒక ద్వారము. ఆ ద్వారము ప్రియులరా ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తూ అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:9 తను అంటున్నాడు కదా, ఓ గొప్ప ద్వారము నా కొరకు తీయబడి ఉంది అని చెప్పని. అలాంటి గొప్ప ద్వారాన్నే నేడు నీకు నాకు మనందరి కొరకు ప్రభు తీసి ఉన్నాడు. అయితే ఆనాడు పౌలు గొప్ప ద్వారం తెరవబడిందన్న పౌలు అంటున్నాడు, నన్ను ఎదిరించే వారు ఎన్నికలు ఉన్నారు. సాతాన్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాడు. నేటి ఉదయకాలం ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన విశ్వాస ఈ ప్రయాణంలో కూడా ప్రభునందు మన ముందుకు సాగే క్రమంలో మనల్ని ఎదిరించేవారు బయట ఎక్కడో కాదు, ఇంట్లోనే ఉంటారు. నీవు ప్రార్థనకు వెళ్ళొద్దు అని, వెళితే కొడతాను అని, లేదా వెళితే చంపుతాను అని చెప్పని, లేదా నీచంగా తక్కువగా నువ్వు పూజిస్తున్న దేవుని గురించి దుర్భాషలాడేవాళ్ళు నీ భర్తే కావచ్చు, నీ కొడుకే కావచ్చు, లేదా నీ కోడలే కావచ్చు. నువ్వు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఒకే ఒక్కటి గట్టిగా నువ్వు నమ్మాలి. ఈ నూతన సంవత్సరం అనేటువంటిది ఆ దుర్భాషలాడిన నీ కుటుంబం ముందున్న ప్రతి బిడ్డ ఆత్మను కూడా రక్షించే ద్వారముగా నీ కొరకు ప్రభు తీసి ఉన్నాడు అని నువ్వు విశ్వసించి
ప్రార్థనశాలయం. అయితే ఈ తెరవబడిన ఈ ద్వారము, రక్షింపబడిన ఆత్మను రక్షించే ఈ ద్వారములో నీ కుమారుడు లేదా నా కుటుంబంలో నాకు ఆత్మ రక్షించబడాలి అంటే మనం ఏమి చేయాలి అని చెప్పి మనం నిన్న ఆదిమ సంఘంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆదిమ సంఘం అనేటువంటిది అపొస్తల కార్యాలు మనం గమనించాం, ప్రార్థనతో ప్రారంభింపబడింది అది. పెంతెకొస్తు దినాన, పండగ దినాన వారు మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పండగకు ముందు నుండి ప్రార్థిస్తున్నారు. ప్రార్థన అంటే ప్రార్థనతో ప్రారంభింపబడింది. ఆ తర్వాత ఉజ్జీవాన్ని పొందుకుంది. ఉజ్జీవాన్ని పొందుకున్న తర్వాత కూడా అపొస్తల కార్యాలు 2:41-42 వచనాల ప్రకారంగా వారు ఎడతెగకుండా ప్రార్థనలో ఉన్నారు. అంతేకాదు ప్రియులారా, 4వ అధ్యాయంలో మనం చూస్తాం 18-23 వచనాల్లో వారికి ఒక శోధన, గొప్ప హింస ఎదురైంది, బెదిరించారు, వారిని కొట్టారు. ఇక్కడ మీరు యేసుక్రీస్తు నామాన్ని గురించి బోధించొద్దని కొట్టారు. గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. కుంటివాడికి కాలు వచ్చి నడుస్తున్నా కానీ మూర్ఖ హృదయులుగా వారు ప్రవర్తించారు. అయినప్పటికీ కూడా వారు బెదిరిపోలేదు, వారి మాటలకు భయపడలేదు, కానీ ప్రార్థనలో మాత్రం నిలకడగా ఉన్నారు. అంటే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సంఘమైనా, ఒక కుటుంబమైనా, ఒక వ్యక్తి యొక్క జీవితం, క్రైస్తవుడు లేదా ఒక విశ్వాసి జీవితం, తన కుటుంబం ముందున్న వారిని రక్షణలోనికి నడిపించుకోవాలంటే, లేదా సంఘంలోనికి నూతన ఆత్మలు రావాలి అంటే, నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి భక్తిలో ఏముండాలి అంటే వీటిని బట్టి మనం చూడాలి. మొదటిగా ప్రార్థన ఉండాలి. అది కూడా ఎటువంటి ప్రార్థన అయి ఉండాలంటే ఎడతెగకుండా ప్రార్థించే ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా శోధనలో, హింసల్లో కూడా నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉండాలి. నాలుగవదిగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం గమనించినట్లయితే ఆనాడు ఆ ఆదిమ సంఘంలో ఉన్న 4వ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఇట్ వాజ్ ఏ సోల్ విన్నింగ్ చర్చ్ బికాజ్ ఇట్ వాజ్ ఏ పవర్ ఫిల్డ్ చర్చ్. ఆ సంఘం ముందు ఏముందంటే శక్తి ఉంది, శక్తితో నింపబడిన సంఘముగా ఆ సంఘం ఉంది. చదువుదాము మనం ఆ వచనాన్ని, 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. చూడండి అపొస్తల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుదాం. అపొస్తల కార్యాలు 4వ అధ్యాయము 31వ వచనాన్ని, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏమంటే, వారి సేవకులకి అంటే పేతురు యోహానికి గొప్ప హింస శోధన ఎదురైందని, వారిని కొట్టి ఈ ప్రాంతంలో సువార్త బోధించొద్దని బెదిరించిన సంగతి సంఘానికి తెలిసింది. సంఘస్థులకు తెలిసినప్పుడు వారు వెంటనే ఎవరినో రాజకీయ నాయకుల దగ్గరకో, ఊరి పెద్దల దగ్గరకో, సమాజపు అధికారుల దగ్గరకో పరుగులెత్తలేదండి, సహాయం కోసం, రికమెండేషన్ కోసం ప్రిలరా. లేదా వీరే కర్రలు కత్తులు పట్టుకుని గొడవకు వెళ్ళలేదు కొట్టిన వారి మీదకి. వీరు చేస్తున్న ఒక ప్రత్యేకమైన పని ఏమిటయ్యా అంటే, ఒక ఆత్మ రక్షింపబడాలి అంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఉన్న నీ భర్త రక్షణలోనికి రావాలి అంటే, లేదా నీ భార్య రక్షణలోనికి రావాలంటే, నీ కన్నబిడ్డలు తల్లిదండ్రులు నువ్వు రక్షించు కొనాలి అంటే, నీకు నాకు మనకు కావలసిన ఒక ప్రత్యేకమైన ఆయుధం ఏమిటయ్యా అంటే, కత్తి కాదు ప్రియులారా, దుర్భాషలాడే స్వభావము కాదు, కానీ ప్రార్థన. ప్రార్థన వీరు చేస్తున్న పని ఏమంటే, ఎప్పుడైతే వీరు విన్నారో, వారికి ఒక గొప్ప శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని వారు విన్నారో, వారు విన్న తరువాత ప్రిల్లర్ వారు చేస్తున్నారు చూడండి, 24వ వచనం అంటున్నారు ఏమనంటే, వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సమద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు. అమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధంగా మనం దేవుని మహిమపరిచే విధంగా మనం ప్రార్థన ఉండాలి. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నిందలు అవమానాలు ఎదురొచ్చినప్పుడు, నీ భక్తిలో, నీ విశ్వాస జీవిత ఈ ప్రయాణములో నీకు నాకు కావాల్సింది ఏంటంటే, బిగ్గరగా ఎలుగెత్తి ప్రార్థించేటువంటి జీవితం కావాలి. వారు విన్నారు, వారి సేవకులకు శ్రమ వచ్చిందని, సంఘానికి హింస కలుగుతుందని విని వీరు ఏక మనసుతో ప్రార్థించారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా ప్రియులరా, భూమి కంపించింది, వారందరూ పరిశుద్ధాత్మతో, శక్తితో నింపబడ్డారు. శక్తితో నింపబడిన సంఘంగా ఆదిమ సంఘం ఉంది. కాబట్టే ప్రియులరా, సంఘ సరిహద్దులు విశాలపరచబడ్డాయి, నూతన ఆత్మల రక్షణకు వచ్చాయి. నేటి ఉదయకాలం ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే, ఎడతెగక ప్రార్థించే
వ్యక్తిగా నీవుంటే నేనుంటే మన ప్రమేయం లేకుండానే దేవుడు తన ఆత్మ ద్వారా అక్కడ కార్యాలు జరిగిస్తారు. నీ ప్రార్థన ద్వారా ప్రభు ఏం చేస్తాడంటే వాడి ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తాడు. ఆమేన్. నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆదిమ సంఘంలోనికి నూతన ఆత్మలు రక్షింపబడ్డానికి కారణం వారు చేసిన పని ఏమిటయ్యా అంటే, ప్రిల్లరా, శ్రమలో కూడా వారు ఏం చేశారయ్యా అంటే ప్రార్థనతో శక్తిని నింపుకున్నారు. నువ్వు శక్తిని కలిగిన ప్రార్థన పరుడిగా, శక్తిని కలిగిన ఒక విశ్వాసిగా, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి ఒక కుటుంబముగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి, మన సంఘం ఉండాలి. అప్పుడు మన సంఘంలోనికి నూతన ఆత్మలు వస్తాయి. ఆమేన్. అయితే ప్రిల్లరా, మరొకటి ఇక్కడ మనం గమనించినట్లయితే, ఈ యొక్క ఆదిమ సంఘము నూతన ఆత్మలను రక్షించుకునేటువంటి సంఘముగా, లేదా వారి కొరకు అక్కడ నూతన ఆత్మలను రక్షింపబడే తలుపు తీయబడటానికి ఉన్న కారణం ఏమిటయ్యా అంటే, చివరిగా మనం గమనిస్తున్నట్లయితే, పవర్ బికాజ్ దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మోస్ట్లీ పవర్ బికాజ్ దే హ్యాడ్ యూనిటీ. ఇక్కడ 2:1 చదువుదాం. అపొస్తలుల కార్యాలు 2:1 మనం గమనించినట్లయితే, పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. ఆమేన్. ఇక్కడున్న మరొక గొప్ప కార్యం, గొప్ప విషయం ఏమంటే, ఆ సంఘమందు దేవుడు అట్టి విధంగా కార్యాలు జరిగించటానికి వారిలో ఐక్యత ఉంది. అందరూ కూడి వచ్చారంటండి. పెంతెకొస్తు పండుగ అందరూ కూడి వచ్చారు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సంఘమునందు ఉన్న మనం, సంఘములో ఉన్న ఇతరుల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల, సహోదరుల పట్ల, సోదరు ఐక్యత కలిగినటువంటి, సమాధానం కలిగినటువంటి స్థితిని మనం కలిగి ఉండిన వారముగా ఉన్నామా లేదా? ఒకవేళ కనుక లేకుంటే ఆ సంఘంలో కార్యాలు జరగవు, నూతన ఆత్మలు ముఖ్యంగా రావు. ఎందుకంటే ఉన్నవారి మధ్యలోనే ఏమి లేదు, సమాధానం లేదు. ఉన్నవారి మధ్యలోనే ఏమి లేదు, పొంతన లేదు. వారికి ఒకరు మాటలంటే ఒకరు ఎదుగుదలను చూసి మరొకరు అసూయపడుతూ, అసహ్యించుకుంటూ, ఈర్ష్యపడుతూ, భేదాభిప్రాయాలు కలిగి వారు సంఘం ముందు ఉంటే నూతన ఆత్మ ఏ విధంగా వచ్చింది? అదే ఈ ఉన్న 40 మంది కానీ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి శ్రమంలో ఒకరు పాలు పంచుకుంటూ, సహించుకుంటూ, క్షమించుకుంటూ, క్రీస్తు ప్రేమను కలిగి వారు ఉన్నప్పుడు మరొక నూతన ఆత్మ ఏమవుతుందంటే, వీరి ఆత్మ సంబంధమైనటువంటి ఆ ప్రార్థనాపూర్వక జీవితం ద్వారా, ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ఆ జీవితం ద్వారా ఆకర్షింపబడిద్ది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాలం ఈ వాక్యం ఉంచినటువంటి నా ప్రియ దేవుని జనాంగమా, నీ కొరకు నా కొరకు దేవుడు ఒక తలుపును తీసి ఉన్నాడు. ఆ తలుపు ఏమిటయ్యా అంటే, నీ కుటుంబంలో రక్షింపబడని ఆత్మ రక్షణలోనికి వచ్చుటకు తీయబడిన తలుపు అది. ఆ రక్షణలోనికి ఆ ఆత్మ రావాలి అంటే ఆ తలుపును ఎవడు మూయలేడు. ఈ సంవత్సరం ప్రభు నీ కొరకు తీసి ఉన్నాడు. నీ కుటుంబం అంతా రక్షింపబడాలనేది ఆయన కోరిక. మరి ఆ రక్షణలోనికి ఆ బిడ్డలు రావాలంటే నువ్వు, నేను, మనందరం, ఈ వాక్యం ఉంచున్న దేవుని బిడ్డలం అందరం చేయవలసిన పని ప్రార్థనతో మన జీవితాలను ప్రారంభించాలి. ఆ ప్రార్థనతో ప్రారంభింపబడిన తర్వాత దేవుడు మనకి ఉజ్జీవాన్ని, లేదా ఒక శక్తిని మనం పొందుకున్నప్పుడు, ఉజ్జీవింపబడిన తర్వాత ఆ ప్రార్థన, ఆ ఉజ్జీవానికి తోడు ఈ ప్రార్థనను విడిచిపెట్టకుండా, ఏదో మొదటిలోనే నమ్మినప్పుడు మాత్రమే కాకుండా, నువ్వు చనిపోయే వారికి కూడా శోధనలో, శ్రమల్లో, హింసల్లో, ఇబ్బందుల్లో, బెదిరించిన సమయాలు వచ్చినప్పుడు కూడా నువ్వు నిలకడగా ఉండాలి. ఉండే ఆ ప్రార్థన జీవితంలో ఏముండాలంటే, చివరిగా మనం చూసాం, ఐక్యత ఉండాలి. అందరూ కలిసి ప్రార్థించాలి. అమ్మా, ప్రార్థన జరుగుతుంది, కుటుంబారాధన రండి అంటే వాళ్ళు మా ఇంటికి రాలేదుగా, నేను అక్కడికి రాను అనే మాట కాదు. మా ఆయన ఊరుకోడని కాదు, నువ్వు వెళ్తుంది ఎక్కడికి, వాళ్ళ ఇంటికి కాదు, సంఘమునందున్న నీ సహోదరి దగ్గరికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి వెళ్తున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవెప్పుడు, నేనెప్పుడు కూడా ఈ లోకమందు దేవునిని స్తుతించే అవకాశం మనకు వచ్చినప్పుడు దాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు, దాన్ని వ్యర్థం చేయకూడదు, దాన్ని విడిచిపెట్టుకోకూడదు. ఆ భాగ్యాన్ని ఎక్కడొచ్చిన అవకాశం, ఎంత దూరమైన నువ్వు వెళ్ళగలగాలి. అప్పుడు మాత్రమే నీవు, నిన్ను కూడా చూచినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి అంటున్నాడు కదా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఆమేన్.
ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి ఆలోచన మనందరి తలంపులు మనకు పుట్టకు మునిపే ఎరిగిన వాడాయన. అలాంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు. ఆ దేవుడు నీ కొరకు నా కొరకు ఈ నూతన సంవత్సరంలో తీసిన ఆ తలుపు నీ కుటుంబంలో ఇంకనూ రక్షింపబడని బిడ్డల రక్షణలోనికి తెచ్చుకోవడానికి, నీ గ్రామంలో, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధికుల్లో, నీ స్నేహితుల్లో రక్షణ లేని బిడ్డలను రక్షించుకొనడానికి నీకు దేవుడు ఇచ్చిన చక్కని అవకాశం. దాన్ని నీవు నేను ఏం చేసుకోవాలంటే చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. రెండవదిగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడు, మొదటిగా ఈ యొక్క తలుపు అనేటువంటిది ఏ డోర్ ఆఫ్ సోల్ విన్నింగ్, ఆత్మను రక్షించుకునేటువంటి తలుపు నీ కొరకు ప్రభు తెరిచాడు. రెండవది మనం చేయవలసినటువంటి ఒక పని ఏమిటంటే ఆ తీయబడినటువంటి ఆ యొక్క తలుపు విషయంలో ఏ డోర్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. ఈ తలుపు అనేటువంటిది ఎటువంటిదై ఉన్నదంటే ఈ వాక్యం వింటున్న ప్రియులైన బిడ్డలారా, నా కొరకు నీ కొరకు మనందరి ఆత్మీయ జీవితం అభివృద్ధి కొరకై ఎదుగుదల నిమిత్తమే ప్రభు తెరిచిన తలుపు. అంటే ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో, ఇప్పటి వరకు నీ ప్రార్థన కొంతవరకే ఉండి ఉండొచ్చు, నీలో కొన్ని ఫలాలే, ఆత్మఫలాలు నువ్వు కలిగి ఉండొచ్చు, కృపావరాల్లో ఒకటి రెండే ఉండి ఉండొచ్చు. అయితే ఈ సంవత్సరం దేవుడు ఇంకొన్ని మరికొన్ని కృపావరాలతో, మరికొన్ని ఆత్మఫలాలతో ప్రభువు నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఆమెన్, దేవునికి స్తోత్రం. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, ఈ గమనించండి, వరి పంటనే చూడండి ప్రిలర్, ఏదైనా ఒక మొక్కను చూడండి, విత్తన విత్తనాన్ని చూడండి, అది ఎదగాలంటే ఏమండి, అది ఎదిగి వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా సమయం పడుతుందా పట్టట్టదా? నిజం పట్టిద్ది. గ్రోత్ టేక్స్ టైం, ఎదుగుదల అనే దానికి సమయం కావాలి. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఆత్మలో ఎదుగుటకు మనకు కూడా సమయం పడుతుంది. అయితే ఈ సంవత్సరం ఆ సమయం అనుకూలమైన సమయంగా దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఇదే అనుకూలమైనటువంటి సమయము. ఈ సమయంలో దేవుడు నిన్ను అభివృద్ధిపరచాలని, నువ్వు ఎదిగి ఫలించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎ డోర్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్, ఆత్మ సంబంధముగా నువ్వు ఎదిగి ఫలభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే నీవు ఏ విషయాల్లో ఎదిగి ఫలించాలి అంటే, మొట్టమొదటిగా ఇన్ ఫ్రూట్ఫుల్నెస్. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారుగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్న ఎదుగుదల ఏమిటంటే, మొట్టమొదటిగా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీతి ఫలాల విషయాలలో అంటే పూర్ణౌదార్య భాగ్యము గలవారి ఒగనట్లుగా ప్రతి విషయం ముందు కూడా దేవుడు నేను ఏం చేయాలనుకుంటూ ఉన్నాడంటే విస్తరింపచేయాలనుకుంటూ ఉన్నాడు. అది నువ్వు కోరుకుంటున్న వివాహ జీవిత విషయమే కావచ్చు, నువ్వు ఆశపడుతున్న ఉద్యోగ విషయంలోనే కావచ్చు, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కట్టుకోవాలనుకుంటున్న నూతన గృహం విషయంలోనే కావచ్చు, లేదా నువ్వు ఎంత కాలం నుండో ఎదురు చూస్తున్న తప్పిపోయిన నీ కొడుకు నీ కూతురు విషయంలోనే కావచ్చు, లేదా నువ్వు ఎంత కాలం నుండి ఆశతో కనిపెట్టుకుంటున్న పంట ఎప్పుడు పంటకుండా నశి, ఎప్పుడు పంట పోతుంది, అప్పులు పాలైపోయి, ఇప్పుడు పంట ఈ సంవత్సరం అన్న బాగా పండిద్ది, నా అప్పులు తీర్చుకుందామని ఎదురు చూస్తున్న పంట విషయమే కావచ్చు, అంటే భౌతిక పరమైనదే కావచ్చు, శారీరక విషయంలో ఆరోగ్య విషయంలోనే కావచ్చు, ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ముఖ్యంగా ఆత్మలో నువ్వు ఆశపడుతున్న విషయం కావచ్చు, నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి, అభిషేకంతో నేను నింపబడాలి, అన్య భాషలను నేను పొందుకోవాలి, నాకు స్వస్థత వరం కావాలి, దేవుడు తన ఆత్మశక్తితో నన్ను నింపి దర్శనాలు చూసే విధంగా నాకు కృప, నువ్వు ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో ఆ విషయంలో దేవుడు నీకు ఫలాభివృద్ధిని ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. హీ వాంటెడ్ టు గివ్ యూ ద గ్రోత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఇన్ ఫ్రూట్ఫుల్నెస్, విస్తరింపజేసి ఫలభరితంగా నువ్వు ఆశపడుతున్న ప్రతిదీ నీకు దక్కే విధంగా ప్రభు చూడాలని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. రెండవదిగా నీ యొక్క ఆత్మ సంబంధమైన ఎదుగుదల దేనిలో ఉండాలి అంటే,
ప్రేమ విషయంలో, ఇన్ లవ్. తెస్సలోనికయలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము దయచేసి చూద్దామా. తెస్సలోనికయలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలను మనం చదువుదాము. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ప్రియ విశ్వాసులారా, ఓ నా ప్రియ క్రైస్తవుడా, దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్న ఒక ఎదుగుదల, ఆత్మీయతలో నువ్వు ఎదిగే విషయాల్లో, ఫలించే విషయాల్లో ప్రప్రథమంగా దేవుడు కోరుకునేది ఏమిటంటే ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమ దేవుడు మొదట నీకు అనుగ్రహించాడు. నువ్వు అడగక ముందే, నువ్వు ప్రేమించక ముందే, నువ్వు వెదకక ముందే నీ కొరకు వెతుక్కుంటూ వచ్చి తప్పిపోయిన నిన్ను, నశించిపోయిన నిన్ను, నన్ను వెతికి రక్షించుకున్న ప్రేమ ఆయన ప్రేమ. స్వార్థము లేని ప్రేమ ఆయన ప్రేమ. నిష్కల్మషమైనది ఆయన ప్రేమ. పవిత్రమైనది ఆయన ప్రేమ. అటువంటి ప్రేమను పొందుకున్న ఆయన బిడ్డలమైన మనమును కూడా స్వార్థము లేకుండా, కపటము లేకుండా, మన ఇరుగు పొరుగు వారి పట్ల, ప్రత్యేకంగా నీ కుటుంబమునందున్న కట్టుకున్న నీ భార్య, నీ భర్త పట్ల, కడుపును పుట్టిన నీ బిడ్డల పట్ల నువ్వు చూపించాలి. నేటి దినాల్లో మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులారా, నిజంగా నేను చెప్తూ ఉన్నాను, ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాలు వింటూ ఉన్నప్పుడు విశ్వాసుల యొద్ద నుండి కొంతమంది ఫోన్ చేసినప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అపవాది ఇంతగా మనుషులను ధనం కోసం ఎంతగా ప్రలోభ పెడుతున్నాడా, ఎంతగా వాడు పాడు చేస్తున్నాడా, సంబంధ బాంధవ్యాల విషయంలో తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య, భర్తకి భార్యకి మధ్య ఇంతగా గొడవలు పెడుతూ సంబంధ బాంధవ్యాలను చెడగొడుతున్నాడా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా రీసెంట్గా ఒక సహోదరి మాతో చెప్పిన విషయం ఏమంటే, కన్న తల్లిదండ్రులు ప్రియులరా, వారికి ఉన్న ఇళ్ళ స్థలాలను అంటండి, వారికి పిల్లలు ఉన్నారు, 4-5 పిల్లలున్నారు, వాళ్ళలో ఒక 3 ఆడపిల్లలే, ఒక్కరు కొడవకుండా వీళ్ళ స్వార్థం కొరకు వీళ్ళు ఆ స్థలాలు అమ్మేసుకుని ఆ డబ్బు వాళ్ళే పెట్టుకున్నారు. వీళ్ళకి పిల్లల్లో ఎవరికి ఇవ్వలేదు, స్థలాలు అమ్ముకున్నారు, ఇప్పుడు పొలం కూడా అమ్ముకోవడానికి చూస్తున్నారంట. వీళ్ళు బాధపడుతున్నారు. నిజంగా తల్లిదండ్రులుగా వారి యొక్క ప్రేమ ఎక్కడ? ఇంకా వారు సెల్ఫిష్గా వారు మట్టుకు వారు చూసుకుంటూ ఉన్నారు. మరి కడుపున బిడ్డలు, కొడుకులు, కూతుర్లు ఉన్నారు. వారు నిజంగా నా వరకు తెలిసి నాతో పంచుకున్న సహోదరి చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటిది. ఆమె తల్లి ఎప్పుడు వచ్చినా, తండ్రి ఎప్పుడు వచ్చినా చాలా ప్రేమగా చూసుకునేటువంటి బిడ్డలే. కానీ మరి అలాంటి బిడ్డలకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, దేవుని నమ్ముకుని దేవునిలో సాగుతున్నప్పుడు ఒకసారి జస్ట్ ఒకసారి ఆలోచించేయండి, ఎలా ఉంటుందో ప్రియా సహోదరి సహోదరుడా. ఇక్కడ అందుకనే అలాంటి పరిస్థితుల్లో కూడా పాపం వీళ్ళ మనసుకు గాయమై బాధ కలిగి వాళ్ళు వీళ్ళ నోటితో కొన్ని మాటలు మాట్లాడుతూ కోపం వారి బాధని బయటికి అలా చెప్పుకుంటుంటే నేను అన్న ఒక్కటే మాట, అమ్మా నోటితో నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. వారు నీ తల్లిదండ్రులు, వారి కష్టార్జితం అది. వారు మీకు పంచే విషయంలో ఇప్పుడు వారు ఏదైతే చేశారు అన్యాయం అయి ఉండొచ్చు, కానీ దేవుడు వారికి మనసును మార్చగలిగిన దేవుడు నువ్వు నమ్ముకున్నావు. వారు అన్యులుగా ఉన్నారు, రక్షింపబడాల, కానీ నువ్వు రక్షింపబడిన బిడ్డవి. నువ్వు ఇలాంటి సమయంలోనే సహనంతో ఓర్పుతో ఉండి ప్రార్థన చేయాలి. నీకు మంచి చేసిన వారినే నువ్వు ప్రేమిస్తూ వారికే మంచి చేస్తూ ఉంటే అది అసలు క్రైస్తవ జీవితం కాదు, అసలు నువ్వు విశ్వాసవి కానే కాదు, అది క్రీస్తు ప్రేమ కానే కాదు. నిన్ను ప్రేమించని వారిని, నిన్ను క్షమించని వారిని నువ్వు క్షమించాలి. నిన్ను ప్రేమించని వారిని నువ్వు ప్రేమించాలి. నిన్ను శత్రువుగా భావించే వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. వారి కొరకు ప్రార్థించాలి. ఇది కదా మన భక్తి, ఇది కదా మన విశ్వాసం, ఇది కదా నీ నుంచి నా నుంచి ఆత్మీయంగా ఎదిగిన మెచ్యూరిటీ, పరిపూర్ణత, పరిపక్వత కావాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గురించి, నన్ను గురించి కోరుకుంటూ ఉంది. నేటి ఉదయకాల సమయం అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికయ సంఘంతో ఒక స్మార్ట్ అంటూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో మేము ఎలాగైతే అనింద్యమైన విషయము, అనింద్యమైనవిగా మీ హృదయాలను పరిశుద్ధత విషయమై ఆయనకు అర్పించడానికి స్థిరపరుస్తున్నామో
అదేవిధంగా మేము మీ ముందు చూపించిన ప్రేమ ప్రకారంగా, మేము మీ పట్ల కనపరిచిన ప్రేమ ప్రకారంగా, మేము మీ ఎదుట వర్ధిల్లుతున్నట్లుగా ఆత్మీయతలో మీరు కూడా ప్రేమ విషయంలో ఒకరి పట్ల ఒకని ఎడల మరొకడు ప్రేమను చూపించుకునే విషయంలో, ఎలా సంఘంలో ఉన్న వారి పట్ల అంటలేదండి, విశ్వాసుల పట్లే కదంటండి, మనుషులందరి ఎడల అంట. చూడండి అన్నమాట ఆయన అంటున్నాడు, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయ చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నీ కొరకు తీసిన ఆ తలుపు ఎటువంటిదయ్యా అంటే, ఇప్పటి వరకు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో మనసులో, ఎవరు నన్ను క్షమిస్తాను కానీ మా అత్తను నేను క్షమించను అన్నాటికి, ఎవరు నన్ను క్షమిస్తాను కానీ నా భర్తను నేను క్షమించను, తన కళ్ళ ముందు మా మరిదొచ్చి నన్ను కొడితే తను ఆపుకుపోయాడు, తన కళ్ళ ముందు మా అత్త వచ్చి నన్ను తిడుతుంటే తను మారు మాట్లాడకుండా అలా నుంచుని చూశాడు, నా భర్త క్షమించను, నా మీద ప్రేమ లేదు, నా అత్తకు నా మీద ప్రేమ లేదు, లేదా నా మామకు నా మీద ప్రేమ లేదు అని నువ్వు ఒకవేళ గనక కుంగిపోతూ కుమ్మిలిపోతూ కక్షని క్రోధాన్ని పగని మనసులో పెట్టుకుంటూ గనక నూతన సంవత్సరంలో గనక నువ్వు అడుగు పెడితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు దేవుడు ఈ తలుపును తెరిచాడు. ఏమిటి తలుపు తెలుసా? ఈ తలుపులు నువ్వు క్షమించేటువంటి తలుపు. దేవుడు నీ కొరకు, నువ్వు క్షమించవలసిన వ్యక్తివై ఉన్నావు, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అనేటువంటి తలుపు ప్రభు నీ కొరకు తెరిచి ఉన్నాడు. ఏ డోర్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయంగా నువ్వు ఎదగాలి అంటే, ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలి అంటే, ఈ తలుపులో నువ్వు ఆత్మీయతలో ఎదుగు వర్ధిల్లడానికి గాను నీవు నేను చేయవలసిన పని, నీ మనసులో నాలో ఉన్న ఆ క్రోధాన్ని ఆ కక్షని ఆ క్షమించని స్థితిని నువ్వు విడిచిపెట్టేసి క్షమించి అందరి ఎడల, మనుషులందరి ఎడల, నీ ఇంట్లో వారి పట్ల మాత్రమే కాదు కానీ నీ ఇరుగు పొరుగు వారందరి పట్ల కూడా నువ్వు ప్రేమ విషయంలో వర్ధిల్లుతో ప్రేమ చూపించే వ్యక్తిగా ఉండాలి. అటు విధంగా నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం అందు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరిని సహోదరుణ్ణి దేవుడు దీవించి అట్టి కృపను అట్టి బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించాలని విశ్వాసంతో ఆశిస్తూ దీనా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిట్లో దీవించునుగాక. ఆమేన్. ఒక్కసారి రీక్యాప్చులేట్ చేసుకుందాం ప్రియులరా. మన అంశము తీయబడిన తలుపు లేదా తెరవబడిన ద్వారము. ఈ ద్వారం ఎటువంటిదంటే 2023 ప్రభు నీ కొరకు నా కొరకు తెరిచిన తలుపు. ఇది ఏ సోల్, ది డోర్ ఆఫ్ సోల్ విన్నింగ్, ఆత్మను రక్షించే తలుపు ఇది. ఆత్మ రక్షింపబడాలి అంటే ఆదిమ సంఘం ప్రార్థనతో ప్రారంభింపబడింది, ఉజ్జీవింపబడిన తర్వాత కూడా ప్రార్థనలు ఎడతెగకుండా ఉంది, శోధన శ్రమ హింసలు వచ్చినప్పుడు కూడా ప్రార్థనతోనే ఉంది. అలాగే నువ్వు నేను మనందరము కూడా ఒక ఆత్మ మన కుటుంబంలో నుండి రక్షించబడాలన్నా, ఒక నూతన ఆత్మ మన సంఘంలోనికి రావాలన్నా ఎడతెగని ప్రార్థనతో, నిందల్లో అవమానాల్లో బెదిరించిన పరిస్థితుల్లో ఉపద్రవాల్లో కష్టాల్లో శోధనల్లో హింసలో కూడా అలాంటి ప్రార్థన కలిగి ఉండాలని, ఆ ప్రార్థనతో పాటు ఐక్యత ఉండాలని సంఘమందు కుటుంబమందు మనం నేర్చుకున్నాం నిన్న దినం. ఈరోజైతే ప్రియులరా, ఏ డోర్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్, రెండవదిగా దేవుడు నీ కొరకు తెరిచినటువంటి ఒక ద్వారం ఏమిటాయి అంటే, ఆత్మీయంగా నువ్వు ఎదగాలి అభివృద్ధి చెందాలనేటువంటి ఈ తలుపు. ఈ తలుపులో దేవుడు మొదట నిన్ను ప్రతి విషయమందు భౌతికంగా శారీరకంగా ఆత్మీయంగా విస్తరింపునివ్వాలని ఫలింపునివ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే వాటిలో మొదటిగా నువ్వు నేను ఎదిగి వర్ధిల్లాల్సినటువంటి ప్లేస్ ఏంటంటే, ప్రేమ విషయంలో మనుషులందరి పట్ల మనం ప్రేమను చూపించే విషయంలో మనము క్రీస్తులాగా ఉండాలని, ముఖ్యంగా పౌలు ఆనాడు తెస్సలోనికయకు సంఘానికి చెప్పినట్లుగా నేడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనకు తన ఆత్మ ద్వారా ప్రకటించి ఉన్నాడు. ఈ మాటల ప్రకారంగా నడుద్దాం. ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని మన ముందున్న దినాల్లో కంటిన్యూషన్ చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ప్రకటింపబడిన జీవమైన ఈ మాటల్లో ఉన్న జీవాన్ని నాలో మాలో అందరిలో సమృద్ధిగా అనుగ్రహించి మీరు అక్కడ కొరకు మెలకోగలిగిన ఆత్మతో ఎడతెగకుండా ప్రార్థించే బిడ్డలుగా, ప్రేమలో అభివృద్ధి పొందేవారిగా, మా శత్రువులను కూడా ప్రేమించి క్షమించేవారిగా, సహనంతో నీ కొరకు కనిపెట్టుకునే వారిగా జీవించి బుద్ధి జ్ఞానమునిచ్చి నడిపించి మహిమ పొందమని రక్షకుడైన యేసయ్య నామంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.